పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ అక్టోబర్ 25వ తేదీ మరియా మోక్షారోపణ మాత అనేటువంటి అంశంపై మీకందరికీ దేవుని యొక్క దీవెనలు కుమ్మరించబడాలని, మరి ముఖ్యంగా తల్లి యొక్క గొప్ప గొప్ప కార్యాలు మీతో ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభువు మంచివాడు, అతని ప్రేమ శాశ్వతమైనది, అతని విశ్వసనీయత కలకాలము నిల్చును. కీర్తన 100వ కీర్తన 5వ అధ్యాయం. నన్ను నీ హృదయం మీదను నీ హస్తం మీదను ముద్రవలే ధరింపుము. ప్రేమ మృత్యు వలె బలమైనది, అనురాగము పాతాళ లోకం వలె తాను పట్టిన వారిని విడువనిది. ప్రేమ జ్వాలలు అగ్ని జ్వాలలు వంటివి, నిప్పు మంటల వలె భగభగ మండునవి. పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనం. దేవుని తల్లి మనందరికీ తల్లి. మరియమాత మోక్షాన్ని తీసుకుపోబడింది. యేసుక్రీస్తే ఆమెను మోక్షానికి కొనిపోయాడు అన్నది ముఖ్యమైన సత్యం. రక్త మాంసములు పంచి యేసుక్రీస్తును పోషించి పెద్ద చేసిన ఆ తల్లిని ప్రేమమయుడైన తనయుడు తాను ఉంటున్న మోక్షానికి తీసుకుని పోయాడు. ఆమెను తనవలే మరణము నుండి లేపి ఆత్మ శరీరాలతో స్వర్గంలో ప్రవేశపెట్టాడు. యేసుని శరీర ఉత్థానం మనకు అర్థం కావాలి. యేసు శరీరంతోనే ఉత్థానమయ్యాడు అన్నది సత్యం. అయితే యేసు తిరిగి జీవం పోసుకున్నాడు అని అనవచ్చా? అంటే కాదు అని చెప్పాలి. ఆయన లాజరులాగా తిరిగి జీవం పోసుకోలేదు. తిరిగి మరణించవలసిన స్థితి ఆయనకు లేదు, కానీ లాజరు మరలా మరణిస్తాడు. ఈ విషయాన్ని యోహాను ఆ పవిత్రమైన సమాధిలో పడి ఉన్న నార వస్త్రముల ద్వారా మనకు తెలియచేశాడు. లాజరు బయటకు వచ్చినప్పుడు నార వస్త్రములతో వచ్చాడు. సోదరి మనులైన మరియ మార్తలు ఆ నార వస్త్రములను తొలగించడానికి సాయపడ్డారు. ఎందుకు నార వస్త్రములతో వచ్చాడు? కారణం ఆ వస్త్రాలతో లాజరుకు మరలా పని ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనం. కానీ క్రీస్తు సమాధిలోనే నార వస్త్రాలు వదిలివేశాడు. కారణం అతనికి వాటితో మరలా పని లేదు. అతడు మరలా మరణించడు. మరణానికి అధికారము ఆయన పైన లేదు. యోహాను సువార్త 19వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు. కాబట్టి క్రీస్తు లాజర్లాగా తిరిగి జీవం పోసుకోలేదు, కానీ జీవంతో ఉన్నాడు. తన పూర్వపు శరీరంతో ఆయన లేడు, ఎందుకంటే లాజర్లాగా శరీరంతో బయటకు రాలేదు, కానీ అతను శరీరాన్ని కలిగి ఉన్నాడు. ఈ విషయాలను గురించి చెబుతూ శిష్యులు నానా హైరాణ పడ్డారు. అసలు క్రీస్తు ఉత్థానం ఎలా వర్ణించి చెప్పాలో వారికి అర్థం కాలేదు. యేసు నాకు ఎముకలున్నాయి, శరీరం ఉంది అన్నాడు, కాబట్టి ఆత్మను కాను అన్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 30వ వచనం నుండి 41వ వచనం వరకు. మరి శరీరంతో మూసిన తలుపులు మూసినట్లుండగానే ఎలా లోనికి ప్రవేశించాడు? యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుండి 20వ వచనం వరకు. ఆయన కనపడుతున్నాడు, కానీ పూర్వం ఆయనతో ఉన్న శిష్యులే ఆయనను గుర్తించలేకపోతూ ఉన్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 4వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 31వ వచనం నుండి 32వ వచనం వరకు. ఏం చేయాలి? పోనీ ఆయన ఉత్థానం చెందలేదు అనడానికి ఎన్నో దర్శనాలు. వాటి ద్వారా వాస్తవంగా ఆయన అనుభవంలోనికి వస్తూ ఉన్నాడు. చూడక నమ్మిన వారు ధన్యుడు అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 29వ వచనం. మనమిప్పుడు ఎన్నడూ అనుభవించని దాన్ని గూర్చి వర్ణించటం ఎంత కష్టమో ఆలోచించండి. ఉదాహరణకు ఒక పండు ఉంది, అది పచ్చగా ఉంది.
పచ్చగా ఉంటే పూర్తిగా పచ్చగా కాదు, కానీ కొద్దిగా ఎరుపు వర్ణం కూడా కలిగి ఉంది. నలుపు వర్ణము ఎరుపు వర్ణము కలిసి అందులో పచ్చని వర్ణం కొట్టొచ్చినట్లు కనబడే ఆ రంగులో ఆ పండు ఉంటుంది. కొద్దిగా తీయగా పుల్లగా వగరగా అన్ని రుచులు వేలవింపు కల అది కొత్త రుచిని మనకు ఇస్తుంది. లోపల గింజలుంటాయి, కొన్ని పెద్దగా కొన్ని చిన్నవిగా మరికొన్ని మధ్యస్థంగా ఉండి గట్టిగా ఉంటాయి. లోపల పదార్థం మొత్తంగా పెలుసుతూ ఉంటుంది. తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అది అన్ని కాలాల్లో దొరకదు. ఇలా నేను ఎన్ని చెప్పినా అసలు నేను దేని గురించి చెబుతున్నాను అన్న విషయం అర్థం కావకపోవటం చాలా కష్టం. అదే నేను ఆ పండు తెచ్చి మీకు ఇచ్చి ఒక్కసారి తిననిచ్చాను అనుకోండి, వెంటనే అనుభవంలోకి తెచ్చుకుంటారు. ఆ పండును గురించి మీరు చాలా అవగాహన వస్తుంది. అందుకే మన పూర్వీకులు అన్నారు, అనుభవించేదాకా దేనిని గురించి అర్థం కాదు అని. ఒకసారి మా అమ్మ నాకు దూర ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఇది శీతాకాలం, చలి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి చలిని నియంత్రించే రగ్గు తీసుకుని వెళ్ళు. నీ తలను ఒక గొడ్డుతో కట్టి ఉంచుకొని ప్రయాణం చేయి. చల్లని నీటితో స్నానం చేయొద్దు. ఎన్నో చెప్పనారంభించింది. నాకు విసుకొచ్చి, అమ్మ నేను జాగ్రత్త పడతానులే వదిలే పదే పదే చెప్పకు అని చికాకు పడ్డాను. అప్పుడు ఆమె అన్నమాట, నీవు ఎన్ని చదివినా ఎంత గొప్పవాడివి అయినా ఒక తల్లిని అర్థం చేసుకోవడం నీ వల్ల కాదు అంది. ఆ తల్లికి మాత్రమే తెలుసు అసలు తల్లి అంటే ఏమిటో. బయట నుండి ఎన్ని వర్ణించినా ఎన్ని గ్రంథాలు రాసినా తల్లి ప్రేమకు సాటి రావు. ఆ అనుభవమే వేరు, వర్ణనాతీతమైనది. అంతే రీతిలో ఉత్తానం కూడా. ఎవరు ఈ అనుభవం పొందినవారు? శిష్యుల్లో ఒక్కరు కూడా చనిపోయి ఉత్తానమైన వారు లేరు కదా. అందరూ బయట నుంచే ఈ ఉత్తానపు అనుభవాన్ని అర్థం చేసుకొని వారికి అర్థమైన విధంగా మాట్లాడారు. ఒక్కరు కూడా అనుభవించి ఈ ఉత్తానాన్ని రుచి చూచి మాట్లాడిన వారు లేరు. కాబట్టి వారు ఈ తికమక పడ్డారు. వారికి కలుగుతున్న వాస్తవమైన అనుభవం నిజమే, కానీ దానిని వారు నిజ జీవితంలో బయట నుండి చూస్తూ చెబుతూ ఉన్నారు. కానీ ఉత్తానంలో ఉండి ఆ స్థితిని అనుభవించి చెప్పటం లేదు. ఎన్ని వర్ణించినా తల్లి ప్రేమ ఆ తల్లికే తెలుసు. మరెవరు ఆమెలా ప్రేమించలేరు. బయట నుండి వర్ణించేది అసలు తల్లి ప్రేమను పూర్తిగా ప్రకటించగలదా? లేదు కదా. ఎన్ని వర్ణనలు చేసినా పండు తింటేనే అసలు దాని గురించి బాగా అనుభవంలోకి వచ్చేది. ఎన్ని వర్ణనలు చెప్పినా పండు గురించి పూర్తిగా గ్రహించగలమా? అలాగే క్రీస్తు ఉత్థానము అనుభవం ఉత్థానమైన స్థితిని చేరినాకే మనకు పూర్తిగా అర్థమయ్యేది. అప్పటి వరకు ఆ వర్ణనలు అసంపూర్ణమైనవి. ఇవి సహాయపడగలవు అంతేకాని పూర్తిగా మనలను ఆ అనుభవానికి తీసుకెళ్ళలేవు. అందుకే శిష్యులు నానా హైరాణ పడి ఆయన పునరుత్థానాన్ని వర్ణించ ప్రయత్నించారు, మనకు అందించాలని ఆశపడ్డారు. కానీ వారికి ఎలా చెప్పాలో అర్థం కాక నానా విధాలుగా తికమక పడ్డారు. ఆ పరిస్థితిని వారు రచనలో కొట్టొచ్చినట్లు కనబడుతూ ఉంది. ఆదిమ క్రైస్తవులు క్రీస్తు ఉత్థానమయ్యాడు, అయితే అతడు మహిమోపేతమైన శరీరాన్ని ధరించాడు. ఈ మర్త్య శరీరము మరణాంతరం అమరత్వంతో కూడిన శరీరాన్ని ధరిస్తుంది. దాన్నే మహిమోపేతమైన శరీరం అంటారు. ఈ శరీరానికి ఇక మరణము లేదు. అయితే ఈ శరీరాన్ని క్రీస్తు ధరించినప్పుడు శిష్యులు ఆయనను గుర్తుపట్టడానికి కష్టపడ్డారు. పూర్వం అనుభవం
ఇప్పటి వారి అనుభవం రెండు పోల్చుకొని కొద్ది కష్టమైన చివరకు గుర్తించగలిగారు. ఆయనను దర్శించి ఆనందించారు. ఈ విషయాలను గూర్చి రాస్తూ పునీత పౌలు ఇలా అన్నాడు, భౌతికమైనది అమరమైనది దాన్ని కప్పుకొనును, మరణించినది మరణింపని దాన్ని దర్శించుకొనవలెను. మనకు మృత్యువుపై విజయము ప్రాప్తించింది, అది యేసుక్రీస్తు ద్వారా జరిగింది అన్నాడు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15:51-57 ఆదిమ క్రైస్తవులు మరియమాతను చనిపోయింది అనటానికి ఇష్టపడలేదు. ఆమె నిద్రించింది అని మాత్రమే చెప్పేవారు. నిద్రించిన వ్యక్తి మరలా లేస్తాడు. అలానే మరియమాత కూడా నిద్రించింది, మరలా లేవగల స్థితి ఆమెకు ఉంది అని చెప్పేవారు. అందుకే ఈ పండుగను మొదట డోర్మేషన్ అని పిలిచారు. క్రీస్తు మరణించిన యాయూరు కుమార్తెకు మరణదానం చేస్తూ ఈ బాలిక నిద్రించింది కానీ చనిపోలేదు అన్నాడు. మార్కు సువార్త 5:39 భూస్థాపితం చేయబడ్డ మరియమాత సమాధిని శిష్యుల కోసం తెరచూసినప్పుడు ఆ సమాధి అంతా గులాబీలతో సువాసనలతో నిండి ఉండటం చూసి వారు ఆశ్చర్యపడ్డారు. ఆమె దేహం ఆ సమాధిలో లేదు. మరణం క్రైస్తవునికి ఒక నిద్ర మాత్రమే. ఇది మన విశ్వాసం. క్రైస్తవునికి మరణము లేదు. నేనే పునరుత్థానమును జీవమును జీవించి ఉండగా నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించే ఉంటాడు అన్నాడు. యోహాను సువార్త 11:26 కాబట్టి క్రీస్తుతో ఐక్యమై జీవించిన వానికి మరణము ఒక నిద్ర వంటిదే, కానీ మరేమీ కాదు. ఒక విశ్వాసికి దేవుడు ఇంతటి భాగ్యాన్నిచ్చి మరణపు అవమానం నుండి కాపాడి రక్షించుకుంటే అది ఆది నుండి ఆయన ఊహలో జనించి ఆయనకే జన్మనిచ్చి ఆయనను జీవితం అంతా అంటిపెట్టుకొని పెంచి పెద్ద చేసి చివరకు మరణంలో కూడా తోడుగా ఉండి ఉత్థానం మీద నిండు నమ్మకంతో నిలిచి ఆ శిష్యులందరినీ ఐక్యపరచి పవిత్రాత్మ రాకడతో నూతన సమాజమైన స్త్రీ సభ జన్మకు కారకురైలైన ఆ దేవమాత ఎంతగా దేవునిచే ఆశీర్వదించబడాలో ఆలోచించండి. అందుకే ఆది నుండి ఆమె బిడ్డలుగా పిలువబడే స్త్రీ సభ సభ్యులు. ఆమె దేవుని చేత ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకొని పోబడింది అని శ్లాఘించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది గొప్ప విశ్వాస సత్యం. తొలి క్రైస్తవులు భక్తులు మరణించిన రోజును పుట్టినరోజుగా భావించేవారు. అనగా వారు ఈ లోకరీత్యా మరణించిన వారు స్వర్గంలో శాశ్వత జీవితానికి జన్మించారు అని వారి భావం. బర్త్డే ఇన్ హెవెన్. ఆ విధంగానే మరియమాత మరణాన్ని ఒక ఉత్సవంగా ఆదిలో 1వ తారీఖున జరుపుకునేవారు. 650 నిద్రగా భావించబడ్డ ఆమె మరణ ఉత్సవం మోక్షానికి కొనిపోబడటం అనే పేరుతో మార్పు చెంది 15వ తేదీన మార్చబడింది. ఖండితంగా ఈ పండుగ 770 చాలా ప్రాచుర్యంలోనికి వచ్చింది. 1854 9వ భక్తినాథ జగద్గురువులు 8వ తారీఖున మరియమాత అమలోద్భవ మాత అని ప్రకటించారు. ఏ కళంకము లేకుండా జన్మించినది అని అర్థము. ఎవడైనా ఈ సత్యం నమ్మకపోతే వాడు శాపగ్రస్తుడని ప్రకటించడం జరిగింది. 1858 లూర్ద్ నగరంలో దేవమాత ఆ సత్యాన్ని ద్రోపరిచింది. 1950 నవంబర్ 1వ తేదీన 12వ భక్తినాథ జగద్గురువు మరియమాత ఆత్మ శరీరాలతో మోక్షమునకు ఎత్తబడింది అని ప్రకటించారు.
సామాన్య క్రైస్తవులు భక్తి మీదనే ఈ విశ్వాస సత్యాలు బలపడతాయి. ఏదో ఒకరోజు పోపు గారు ఈ నిర్ణయానికి వచ్చి ప్రకటించడం కాదు, కొన్ని వందల సంవత్సరాలుగా సామాన్య విశ్వాసులు ఈ రీతిలో మరియమాతను విశ్వసించి గౌరవించుకుంటూ వచ్చారు. ఆ గట్టి పునాదులు గల ఈ విశ్వాస సత్యాలను శ్రీసభ కొన్ని వందల సంవత్సరాలు పరిశీలించిన తరువాతనే అధికారికంగా ప్రకటిస్తుంది. మరియమాతను సహరక్షకిగా ప్రకటించమని ప్రజలు అడుగుతూ ఉన్నారు. వారు విశ్వాసంతో ఈ విధంగా చెప్పుకుంటూ ఉన్నారు కూడా, మరియమాత ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడింది. ఈ గొప్ప వరం మనకు చాలా ఆనందాన్ని ఇవ్వాల్సింది. మరియమాత మానవులకు సూచిక. మానవులు రక్షణను కోరుకున్నట్లు మరియమాత మానవుల తరపున రక్షణ కోరుకుంది. మానవులు దేవుని మీద రక్షణకు ఆధారపడ్డట్లు ఆమె కూడా దేవుని మీద ఆధారపడింది. దేవుడు మానవుడై శరీర రక్తాలను పొంది మానవులతో ఒకటై జీవించాడు. మరియమాత ఈ రక్షణ కార్యానికి అవును అని చెప్పింది. మానవులందరి తరపున ఆమె ఆ మాట ఇచ్చింది. మానవులను దేవుడు దీవెనలతో నింపాలి అనుకున్నాడు. దానికి గుర్తుగా ఆమెను నింపాడు. ఆమె ద్వారా ఈ లోకానికి దీవెనలు అందించాడు. మరియమాత మానవ జాతి తరపున, వారి ఆశ తరపున, రక్షణ తరపున, సేవా తత్పరత తరపున ఒక సూచికగా ఉంది. మరియమాతలో చేసిన ప్రతి కార్యం దేవుడు ప్రతి మానవునికి చేయాలని ఆశపడ్డాడని భావం. అబ్రహాము నడిపిన విధమున ప్రతి మానవుని నడపగలడు, నడుపుతాడు అని భావం. వీరందరినీ మనకు ఒక సూచికగా ఉంచాడు దేవుడు. వీరికి చేసిన ప్రతి కార్యం అందరికీ చేయాలని, అందరినీ తన రక్షణ ఆనందంలో నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. మరియమాత దేవుని అంటిపెట్టుకున్న కారణంగా ఆయన రక్షణ భాగ్యాన్ని పొందింది. ఆ భాగ్యం యొక్క ఫలమే ఆమె ఆత్మ శరీరాలతో మోక్షానికి వెళ్ళడం. ఆ రీతిగా ఎవడు దేవునితో ఐక్యం కలిగి జీవిస్తాడో వాడు కూడా అంతటి భాగ్యాన్ని పొందుతాడు అనేది వాస్తవం. ఇది మరియమాత ఒకతే పొందిన భాగ్యం. మనకు లేదు అనుకోరాదు, ఆమె ప్రత్యేకమైన రీతిలో పొందింది. ఎందుకంటే ఆమె ప్రత్యేకమైన రీతిలో ఆయనతో ఐక్యమై ఉంది కాబట్టి. నిజానికి దేవుడు ఆ భాగ్యాన్ని అందరికీ ఇవ్వాలనే ఆశను సూచించాడు. క్రీస్తును విశ్వసించు వారందరూ, ఆయనను అంటిపెట్టుకున్న వారందరూ ఈ అమరత్వాన్ని పొందుతారు. ఇది గొప్ప సత్యం. శరీర మోక్షారోహణం కావడం అంటే అసలు శరీరం అంటే ఏమిటి? మన ఎముకలు, మానవ రక్త మాంసములు, మన రంగు వంటివి మాత్రమే కాదు, మన శరీరం మన ప్రవర్తన, మంచికి లేక చెడుకు నిలబడే మన నైజం, మన సంభాషణ విధానం, ప్రేమించే తీరు, దాన్ని పంచే స్వభావం, ఎన్నో కలిసి మన శరీరం అవుతుంది. ఒక వ్యక్తి పేరు చెప్పగానే మన మదిలోని ఒక బాహ్య శరీరమే కాదు, దానికి చెందిన గుణాలు, అతని నైజం అన్నీ గుర్తుకు వస్తాయి. వాటన్నిటినీ కలిపి శరీరం అంటారు. మనం ఉత్థానమైనప్పుడు ఈ అన్నీ కలిసి శరీరం ఒక నూతన మైన స్థితిని చేరుకుంటుంది. అప్పుడే మనం దేవుని అమరత్వాన్ని చేరుకున్నట్లు అవుతుంది. మీరు చేయవలసిందల్లా నా కుమారుడు చెప్పినట్లు చేయండి అని మరియమాత ఆ సందర్భంలో మరలా మనలను ప్రోత్సహిస్తూ ఉంది. ఆ కుమారునితో ఏకమై జీవించమంటుంది. ఆ విధంగా మన శరీరాలను రూపొందించుకోమంటుంది. మరియమాత ఆత్మ శరీరాలతో మోక్షానికి కొనిపోబడటం మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆమె ఉత్థాపితమవటం మనకు ఆశను మరింత రేకెత్తిస్తుంది. మరియు మనం కూడా ఆమె వలె ఒకరోజు అంతటి భాగ్యానికి పాత్రులమవుతాము అని తెలిపి సంతోషిస్తూ ఉన్నాం. మరియమాతలో
మానవాళి భవిష్యత్తు స్థితి దాగి ఉంది. మానవాళిని ఆమె ప్రతిబింబిస్తూ ఉంది. మానవాళి బలహీనమైనది. దేవుని కృపచే రక్షింపబడవలసిన స్థితిలో ఉంది. ఆ విధంగానే తల్లి మరియను దేవుడు తన కృపావరాలతో బలపరిచాడు. పవిత్రమూర్తిగా అనగా జన్మ పాపరహితోద్భవ మాతగా రూపొందించాడు. దేవుడు మానవుని రక్షించాలనుకున్నాడు. ఆ కార్యాన్ని ఆ అమ్మ యందు ఆమె ద్వారా ఆమెలో ప్రారంభించాడు. ఆమెను పవిత్రపరచి ఒక గొప్ప సాధనగా రూపొందించి లోకరక్షణములో గొప్ప పాత్రను అప్పగించి ఆమెను తన ప్రణాళిక ప్రకారం నడిపించారు. అదే రీతిలో దేవుడు మానవుని యందు మానవుని ద్వారా మానవునిలో మానవుని కొరకు రక్షణ ప్రణాళికను రూపొందించి మానవులలో ఒక్కడైపోయి ఈ రక్షణ కార్యాన్ని నెరవేర్చాడు. ఇక్కడ కూడా మరియ తల్లి సర్వ మానవులకు సూచికగా ఉంది. దేవుని చిత్తానికి అవును అని చెప్పింది. ఆమె సర్వ మానవాళి తరపున ఈ మాట చెప్పినదయ్యింది. సర్వ మానవాళి ఆశను ప్రతిబింబించింది. వారి కోరిక అయిన రక్షణకు అంకురార్పణం చేసింది. మానవుని కోరికను సూచించిన మరియమాత దేవునితో సహకరించింది. తద్వారా అందరి రక్షణకు కారకురాలుగా మారింది. ఈ సందర్భంగా దేవుని చిత్తానికి విధేయించిన మరియమాత తన జీవితాన్ని దేవునికి అర్పించుకుంది. గొప్ప కానుకను అర్పించింది. తన పవిత్ర జీవితమే అనగా దైవ చిత్తానికి విధేయించిన ఆ మహోన్నత జీవితమే ఆమె దేవునికి ఇచ్చిన కానుక. మనందరం అలాంటి కానుకను ఇవ్వవలసిన వారమై ఉన్నాము. ఏది ఏమైనా మన జీవితాన్ని కానుకగా ఇవ్వటం తథ్యం. అది ఎలాంటిది అన్న ప్రశ్నకు మనమే సమాధానం చెప్పుకోవాలి. మరియమాత జీవితం దేవునికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఎందుకంటే ఆ తల్లి దేవునితో అంతగా సహకరించింది, అంతగా లోబడింది, విధేయించింది. తన తనయుడు యేసుతో కలిసి శ్రమలన్నిటిలో భాగం పొందింది. శ్రమల్లో కూడా దేవుని అంటిపెట్టుకొని ఉంది. కాబట్టి దేవుడు ఆమెకు తన కుమారుని మహిమలో కూడా అంటిపెట్టుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ తల్లి అర్పించిన కానుకకు దేవుడు ముగ్ధుడై ఇచ్చిన దీవెనే అమ్మను ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకొని వెళ్ళటమే. ఎవరు ఆ రీతిలో తల్లి తనయుడు చూసిన బాటలో జీవిస్తారో వారు తప్పక ఆ తల్లి పొందిన మహిమలో భాగాన్ని పొందుతారు. ఈ రీతిగా ఈ భాగ్యం ఆమెకు మాత్రమే దొరికింది కాదు, ఆమెలా జీవించే సర్వ మానవాళికి దేవుడు ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉన్న ఒక మహాభాగ్యం. కాబట్టి ఆమె మనం పొందబోవు ఉన్నతమైన స్థితిని ముందే సూచించింది. ఈ విధంగా ఆమె మానవాళి ఉన్నత స్థితికి ఒక గొప్ప మార్గదర్శకమయ్యింది. ప్రియా స్నేహితులారా, మరి యొక్క గొప్ప పండుగను మనం 15వ తారీఖున జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏమిటి అని మనం ప్రత్యేకంగా అనేక మార్లు మనం ధ్యానించి ఉన్నాం. మరియమాత మోక్షారోహణం శ్రీ సభలో విశ్వాసత్యంగా నవీన శతాబ్దంలో జరిగినప్పటికీ సలామి వాసి పునీత ఎపిఫాను గారు చేసిన మరియ మరణించిందా లేదా అని ఎవరికి తెలియదు అన్న ప్రకటన ద్వారా 4వ శతాబ్దం నుంచి మరియ మోక్షారోహణం గురించి ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దీని గురించి ఒక పురాతన సాక్ష్యం మనకు మరియమాత శాశ్వత నిద్ర అన్న ఇథియోపియన్ భాషలో వ్రాయబడిన 4వ శతాబ్దపు గ్రంథంలో కనిపిస్తూ ఉంది. అటు తర్వాత అనేక మంది పునీతులు గ్రంథములలో ఈ ప్రస్తావన కనిపిస్తూ ఉంది. 7వ శతాబ్దం నుంచి మరియమాత మోక్షారోహణం గురించి బోధిస్తూ 15వ
పదిహేనున పండుగ జరుపుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉంది. 1950 పన్నెండవ భక్తినాథ పోపు గారు మరియా రోక్ష మోక్షారోపణం మహోత్సవంను శ్రీసభలో అధికారికంగా ఆమోదముద్ర వేశాడు. కథోలిక వేద పండితులు లుడ్విగ్ ఔట్ ఇలా అంటూ ఉన్నారు, 5-6 శతాబ్దంలోనే మరియా శరీర మోక్షారోహణం గురించి ఆమె ముందు నుంచే చెప్పబడుతున్నప్పటికీ దాన్ని బాగా ప్రాచుర్యంలోనికి తెచ్చిన వారు టూర్స్ వాసి పునీత గ్రెగోరీ గారు. మరియా పరలోక జననం. కథోలిక విశ్వాసులందరికీ మరియ మాత మోక్షారోపణంకు చాలా ఉన్నతమైంది, ఎందుకంటే అది కన్య మరియ పరలోక జనన పండుగ. ఆ రోజు మరియ పరలోక రాజ్యం ప్రవేశం జరిగిన రోజు ఆమె పరలోక రాజ్య మహిమలోనికి వెళ్ళటం జీవించి ఉన్న కథోలికులు క్రీస్తు వాగ్దానము ద్వారా వారు కూడా పరలోక రాజ్యం చేరగలరన్న విశ్వాసమును బోధిస్తూ ఉంది. మానవులందరికీ పరలోక రాజ్య బహుమానమును ఈ మహోత్సవం బోధిస్తూ ఉంది. మరి ఈ యొక్క పండుగ ద్వారా మనకు మనం కూడా పరలోక వారసులం అనేటువంటి విషయాన్ని మరి మరియ తల్లి మోక్షారోపణ పండుగ ద్వారా మనకి తెలియవస్తూ ఉంది. 2004 ఆగస్టు 15వ తేదీన 2వ జాన్ పాల్ జగద్గురువులు లూర్దు నగరమును దర్శించిన సందర్భమున తన దివ్య బలి పూజ ప్రసంగంలో మరియ మోక్షారోపణం విశ్వాసత్యమునకు ఆధారంగా యోహాను సువార్త 14:3-3 ఆధారంగా చూపించారు. ఈ వాక్యంలో యేసు తన కడరాత్రి భోజన సమయములలో తన శిష్యులతో ఇలా వచించారు, నేను వెళ్ళినచో మీరు ఒక నివాసమును స్థిరపరిచి మరలా వత్తును, నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. కథోలిక వేదాంత శాస్త్రం ప్రకారం క్రీస్తు వాగ్దానముల సమగ్రత పరిపూర్ణత మరియలో నెరవేరింది. 12వ భక్తినాథ పోపు గారు తన విశ్వలేఖలో మునిఫించే తిసిమోస్ దేయూస్ ద్వారా జగద్గురువులు మరియు వేద శాస్త్ర పండితులు బోధన స్వరమునకు ఆది మూలం పరిశుద్ధ గ్రంథ లేఖనములే ఆధారం అని బోధిస్తూ ఈ విశ్వాస సత్యమునకు మూలాధారంగా అనేక పరిశుద్ధ గ్రంథ వాక్యములను విశ్వలేఖలో పొందుపరిచారు. మరియ మోక్షారోహణం సత్యమును బోధించుటకు అనేక మంది శ్రీసభ పితరులు దేవుని వాక్యం ద్వారా బోధించారు. యెషయా గ్రంథం 60:14 నిన్ను చిన్న చూపు చూచిన వారే నీ పాదములపై పడుదురు అను వాక్యం మరియకు ఆపాదిస్తూ మరియ అసాధారణ మహిమను పొంది శరీర మహిమను పొందినదని బోధించి ఉన్నారు. పునీత ఆల్బర్ట్ గారు ఈ ప్రసంగంలో దేవదూత మరియకు మంగళవార్త చెప్పిన వాక్యం సంగ్రహించి లూకా సువార్త 1:28 అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభము అనే పవిత్ర గ్రంథ వాక్యం ద్వారా అన్ని విశేష వరములను మరియ దేవుని నుంచి పొందినదని మరియను ఏవమ్మతో పోలుస్తూ ఆదికాండ 3:16 ఏవమ్మ శాపంలోని 4 కార్యములను మరియకు దేవుడు ఆపాదించలేదని బోధించాడు. ప్రియా స్నేహితులారా, మరి జన్మ పాప రహితోద్భవి విశ్వాసత్యం తప్పుడు ఆలోచనలను మానవునికి దేవుడు అవసరం లేదన్న ప్రతిపాదనను తిరస్కరిస్తుంది. జన్మ పాప రహితోద్భవి గురించి సిద్ధాంతం నవీన ప్రపంచం జన్మించినప్పుడు చేయబడింది. ఆ తేదీ నుంచి 5 సంవత్సరంలోనే లూర్దు నగరంలో మరియ దర్శనమిచ్చి నేను జన్మ పాప రహితోద్భవిని అని చెప్పి 6 నెలల్లో చార్లెస్ డార్విన్ ఒరిజిన్ ఆఫ్ స్పీసీస్ అను గ్రంథమును
మతము మత్తు మందు లాంటిది అని ప్రతిపాదించాడు. అదే సమయంలో స్టూవర్ట్ మిల్ ఒక స్వాతంత్రమైన వ్యాసములను వెలువరించారు. ఆ 21వ సంవత్సరంలో ప్రపంచ యుద్ధములు ముగిసి మూడవ దాని వంక అడుగులు వేస్తూ ఉంది. ప్రపంచం అప్పుడు విశ్వ శ్రీ సభ ప్రపంచంలో ప్రచారమవుతున్న ఈ తత్వశాస్త్రాలన్నీ తప్పుడువేనని మునియా స్నేహితులారా, మరి మోక్షారోపణ మాత పండుగ సందర్భం గురించి అనేక విషయాలను ధ్యానించి ఉన్నాం. ఆ తల్లి యొక్క మోక్షారోపణం పండుగ సందర్భంగా మనందరికీ దేవుడు ఒక నివాస స్థలాన్ని ఏర్పరచడానికి పరలోకానికి వెళ్ళారని, మరి మనలందరినీ కూడా తీసుకుని వెళ్ళటానికి ఆయన వస్తారని దైవ గ్రంథాలు తెలియజేస్తూ ఉంది. మరి దైవ గ్రంథ లేఖనాలు క్షుణ్ణంగా చదివి మరి మనం పరలోక వారసులం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని తల్లి యొక్క అడుగుజాడల్లో తల్లి ఏ విధంగా విశ్వాసపాత్రాలుగా జీవించిందో అదేవిధంగా ప్రభునందు విశ్వాసపాత్రులుగా జీవించుదాం. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్.